रंगारेड्डी जिला शादनगर सिद्धापूर एसबी पल्ली नियोजकवर्ग कांग्रेस पार्टी इंचार्ज वेर्लपल्ली शंकर आध्वर्यंलो नियोजकवर्गंलो रैतु रच्चबंड प्रारंभिंचारु। प्रजा व्यतिरेक विधानालनु अवलंबिस्तुन्न टीआरएस बीजेपी पार्टीलु मुम्माटिकी रैतु द्रोह पार्टीलनि शादनगर नियोजकवर्ग कांग्रेस पार्टी इंचार्ज वेर्लपल्ली शंकर केंद्र राष्ट्र प्रभुत्वालनु विमर्शिंचारु। చాలా సంతోషం, కాంగ్రెస్ పార్టీ రేపు రైతులకు ఒక సాహసపేతమైన భరోసా ఇవ్వడం జరిగింది। ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా రైతు ద్రోహ ప్రభుత్వాలుగా మిగిలిపోయాయి। రైతులకు ద్రోహం చేసే ప్రభుత్వాలు ఇవని చెప్పి రైతుని వల్ల ఊరగా ఈ పార్టీల మీద టిఆర్ఎస్ పార్టీ మీద బీజేపీ పార్టీ మీద విసికి చెందిపోయి వాళ్ళను రేపు ద్రోహులుగా నిలబెట్టబోతా ఉన్నారు ఈ రెండు పార్టీలు। తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతులు పండించిన పంటలు అమ్ముకోలేని దుస్థితిలో ఈ రోజు ఈ ప్రభుత్వాలు కల్పించారు। పంటకు భరోస లేని పరిస్థితి, ఏ పంట వేయాలి ఏ పంట వేయొద్దని కూడా భరోస లేని పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో అసెంబ్లీలో పోరాటాలే కాకుండా పిసిసి అధ్యక్షులు వచ్చిన తర్వాత రైతు సమస్య కాంగ్రెస్ సమస్యగా తీసుకొని ఇలా వరంగల్ మీటింగ్ పెట్టి విసుగు చెంది ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు ఒక గట్టి నమ్మకం ఒక గట్టి భరోసా ఇవ్వాలన్న ఒక ఆలోచనతోని రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పెద్దలు అనుభవజ్ఞులు వ్యాపారం మీద ఉన్న పట్టున్న నాయకులు అందరూ కూడంగా రాహుల్ గాంధీ దృష్టి తీసుకోవడం వల్ల రాహుల్ గాంధీ ఏది ఏమైనా మనం పూర్తి భరోసా రైతులకు ఇవ్వాలా ఖచ్చితంగా ఆ రోజు రైతులు ఏ విధంగా అయితే కరువు కాటకాలకు లోనై కరెంటు లేక నకిలీ విత్తనాల చేత పండిన పంటల గిట్టుబాటు ధర లేక ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు। ఆ రోజు 3-4 వేల మంది రైతు ఆత్మహత్యలు చేసుకున్నారు। అప్పుడు ఉన్న ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ సిఎల్పి నేతగుండి పిసిసి అధ్యక్షులు ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ రైతుల కన్న ఉంటారని చెప్పి ఆ రోజు కూడంగా తన పాదయాత్ర వల్ల ప్రతి గ్రామం తిరుక్కుంటూ ప్రతి మండలం తిరుక్కుంటూ ప్రతి నియోజకవర్గం తిరుక్కుంటూ ప్రజల యొక్క కష్టాలను దగ్గర ఉండి అంటే అన్ని వర్గాల వాళ్ళ ఒక వ్యాపారమే కాకుండా రైతు కూలీల సమస్యలు నిరుద్యోగుల సమస్యలు బడుగు బలైన వర్గాల ఎస్సీ ఎస్టీల సమస్యలు ఆ రోజు సంక్షేమ పథకాలు లేక నష్టపోతున్న ప్రజల గురించి కూడా పాదయాత్ర ద్వారా ఆయన ఎండగట్టి సమస్యలన్నీ తీసుకొచ్చి ప్రజలకు ఆ రోజు ఒక భరోసా ఇవ్వడం జరిగింది। రైతులకు ఏం భరోసా ఇచ్చిండు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈ రాష్ట్రంలో ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి మొట్టమొదటి తొలి సంతకం కూడా ఉచిత కరెంట్ మీద ఆ రోజు పెట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు సంక్షేమ ప్రభుత్వం అనిపించుకుంటు ఆ రోజు జలయజ్ఞి కూడా పెట్టడం ఇచ్చి జలయజ్ఞి కూడా పెట్టడం జరిగింది। ఎన్నో ప్రాజెక్టులు ప్రారంభించడం జరిగింది। అపర భగీరథుడు అనిపించుకోగలిగింది రైతులకు వ్యవసాయ సన్నకారు రైతులకు ఏకకాలంలో రుణమాఫీ ఇచ్చడం జరిగింది। ఆ రోజు రైతులకు యాత్రలక్ష్మి ద్వారా పనిముట్లు సబ్సిడీలకు ఇవ్వడం జరిగింది।
ఏదైనా మన ప్రాంతం ఎడారి ప్రాంతం కాబట్టి నీళ్ళ వసతి లేని సాగునీరు లేని ప్రాంతం మన షాద్నగర్ కాబట్టి అంటే గిట్టుబాటు ధర ఇవ్వడం జరిగింది అంటే ఈ రోజు ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత ఈన ఉట్టిగా రైతు సంక్షేమ ప్రభుత్వం మాదని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు ఇలా రైతు భరోస లేదు పంటలు వండించుకున్నా అమ్ముకునే పరిస్థితి లేదు కొనే పరిస్థితి లేదు ఇవాల మీరు చూసిరు మక్కలేయతలు ఒకప్పుడు చెప్పి ఇలా మక్కలేయలేని పరిస్థితుల్లో రైతులు ఉంటే ఇలా మక్కలు ఏదైతే అనుబంధంగా కోలపారాలకు అనుబంధంగా ఉండే ధాన్య తయారు చేసుకునే ముడిసరుకు మేజు బట్టి ఇలా మేజు పండియడం వల్ల పండించుకోలేకపోవడం వల్ల రైతులు పండించలేరు కాబట్టి ఇలా చికెన్ ధర 300 రూపాయలు వెళ్ళి ఎందుకు అంటే ముడిసరుకు ఏదైతే మక్కజొన్న పండించడం లేకపోవడం వల్లనే ఇలా ధాన తయారు చేయడానికి ఇబ్బంది ఉంది కాబట్టి అంత పెద్ద రేట్ అయ్యింది చెప్పి ఇలా చికెన్ వినియోగదారులంతా గగ్గోలు పడతా ఉన్నారు రైతు ఉత్పత్తి చేసిన రోజు బాగా శశశమలందు ధాన ఇలా రైతు పండిస్తలేడు కాబట్టి ఇబ్బంది ఏర్పడి అంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా రైతు పండించిన అంటే ఇవన్నీ చేసిన వాళ్ళ యొక్క వైఫల్యాలు రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారింది కాబట్టి రైతులు వాళ్ళను ఒక నేరస్తులుగా చూస్తా ఉన్నారు బీజేపీ పార్టీ టిఆర్ఎస్ పార్టీ రైతు ద్రోహ ప్రభుత్వాలుగా చూస్తా ఉన్నారు కాబట్టి రాహుల్ గాంధీ గట్టి భరోసా ఇచ్చాడు మీ అందరూ చూసిండ్రు మీరు కూడా గది కాంగ్రెస్ పార్టీ రైతుల కండగా ఉండే పార్టీ కాబట్టి ఆయనను ఒప్పించి మెప్పించి వరంగల్ మీటింగ్ నెట్టియడం వల్ల ప్రతి రైతు ఎలా సంతోషంగా అంటే ఈ డిక్లరేషన్ వల్ల దాదాపు 10-12 సౌకర్యాలు ఏర్పడడం జరుగుతుంది అంటే రేపు కాంగ్రెస్ పార్టీ వస్తే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నామని చెప్పడం అదేవిధంగా ప్రతి రైతు ఇలా పెట్టుబడిగా ఎకరకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడం ఏదైనా వ్యవసాయ కూలీలు ఉంటే ఉపాధి హామీ పథకంలో 12,000 రూపాయలు కూడా ఆ వలస కూలీలకు ఇవ్వడం జరుగుతాం అంటే ప్రతిదీ రైతుకు ఒక నమ్మకం కలిగించిన వరంగల్ మీటింగ్ ప్రతి గ్రామంలో వాళ్ళ యొక్క పునాదులు కదిలిపోయిన టిఆర్ఎస్ బీజేపీ పార్టీ ఇలా మేము చేసిన గొప్పతనం ఏం కాదు మేము చేసిన గొప్పతనం ఏం కాదు రైతులకు జరుగుతున్న అన్యాయాలను భరోసా ఇచ్చిండు కాబట్టి ఈరోజు ఈ భరోసా అందరినీ కలిసి ప్రతి రైతును ప్రతి ఊరు ప్రతి గడప ప్రతి వీధి ప్రతి రైతు వ్యవసాయ పొలం కాడికి పోయి మేమందరం కాంగ్రెస్ కార్యకర్తలం వాళ్ళు చేసిన రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతూ రేపు కాంగ్రెస్ పార్టీ వస్తే ఏం చేయబోతుందని చెప్పి మేమందరం కూడా పోయి ఈ విషయాలను తెలియజేయడానికే రేపు నుంచి అంటే రాజీవ్ గాంధీ గారి యొక్క ఏదైతే వర్తంతు ఉందో రేపు మే 21 ఆ కార్యక్రమం చేసిన తర్వాత రైతులకు ఒక భరోసా ఈ కార్యక్రమం తర్వాత మేమందరం ఊర్లలోకి పోయి చేయబోతున్నాం రేపు పుత్తూరు మండలం ఎస్బిపల్లి సిద్దాపూర్ ఆ గ్రామాలలో రైతు రచ్చబండ కార్యక్రమం పెట్టడం జరిగింది తప్పకుండా ఈ కార్యక్రమానికి అందరు సహకరిస్తారని పత్రిక ముఖంగా అందరికీ వినవించుకుంటున్నాం ఫార్మల్ రేపు అయితే స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ ఒకసారి మా మిగతా మండలాల కోఆర్డినేషన్ చేసుకొని ఆ షెడ్యూల్ తప్పకుండా మీకు ఇస్తాం